ప్రాథమిక ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ శాఖ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ న్యాయవాది అరకర్ల నాగేంద్ర సాయి చేతుల మీదుగా నిమ్మ మార్కెట్ వద్ద ఉన్న సిపిఐ స్థూపం వద్ద జెండాను ఎగరవేశారు. అనంతరమైన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. కార్మిక సంఘాల అణచివేత హేయమైన చర్య అని మోడీ ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న వైనంపై ప్రశ్నించేవారు ఉండకూడదనే నెపంతోనే కార్మిక సంఘాలను అణచివేస్తున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లీలామోహన్, పొదలకూరు ఏఐటీయూసీ మండల అధ్యక్షులు మంగళపూడి పెంచులయ్య, గౌరవ అధ్యక్షులు ఉన్నం రంగయ్య, కమిటీ నాయకులు మంగళపూడి గోపి, కార్తిక్, బిరదపూలు మస్తానయ్య, ట్రెజరర్ పాదర్తి విజయ్ కుమార్, పెంచుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడేను. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మేడే కార్యక్రమం జరుగుతూ ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా, దేశాలతో సంబంధం లేకుండా ఎక్కడైతే కార్మికులు ఉన్నారో అక్కడ ఎర్ర జెండాలు ఈరోజు ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. వాళ్ళు వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవడానికి కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వాన, దేశవ్యాప్తంగా ఏఐటీసీ నాయకత్వాన ఈ యొక్క ఎర్ర జెండా ఆవిష్కరణ జరుపుతూ కార్మికుల్ని ఉత్తేజపరుస్తూ కార్మికుల యొక్క బాధ్యతలు కూడా ఈ సమాజంలో రాబోయే ఎన్నికలు వచ్చే సంవత్సరం 2024 ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ దేశంలో 2014 ఆనాటి యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ధరలు పెంచేసింది, దేశంలో ప్రశాంతత లేదు, దేశంలో అవినీతి, దేశం అవినీతిలో కూరుకుపోయింది, అదేవిధంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది అనే ఒక నినాదంతో నేను వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ప్రతి సంవత్సరం, నేను వస్తే పేద ప్రజలు అకౌంట్లు ఓపెన్ చేసుకుంటే ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు రాత్రి వేసేస్తాను, విదేశస్తుల నుంచి నల్లధనం తీసుకొచ్చి. అదేవిధంగా ఈ దేశంలో రైతుల సమస్య, కార్మికుల సమస్యలు తొలగి తీసేస్తాను, వాళ్ళ సమస్యలు లేకుండా చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ 2014-19 వరకు ఏమి చేయలే, ఉద్యోగాలు ఇవ్వాల, ధరలు తగ్గించాల. ఈ దేశంలో హిందువులు మా ముస్లింల మధ్య, హిందువులు క్రిస్తువుల మధ్య తగాదాలు పెట్టి దాంట్లో ఆయన ముందుకు పోయాడు తప్ప ఇంకేం చేయాల. మనం కష్టపడటం లేవు. ఇవాళ ప్రభుత్వం అదాని చేతికి వెళ్ళిపోయింది. ఏది మాట్లాడినా ప్రభుత్వ ఆస్తిని తీసుకుపోయి అదానికి అప్పచెప్పేస్తున్నాడు. అంటే ఒక రకంగా దేశ సంపదని కొత్త పెట్టుబడిదారులైన గుజరాతీల చేతుల్లో పెట్టేసి మన అందరికి కూడా నోట్లో మట్టి కొట్టే పరిస్థితి మోడీ చేస్తూ ఉన్నాడు. ఈ మోడీ మాటలు అయితే చెప్తాడు కానీ ఆచరణకు వస్తే 0. ఎందుకంటే ఎన్నికలు 2014 మనం విభజన రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తాను, మేము బీజేపీని కానీ అధికారంలో తీసుకొస్తే అని చెప్పి తిరుపతి వెంకన్న సాక్షిగా తిరుపతిలో బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు సమక్షంలో చెప్పాడు. నేనే మోడీ, నా దగ్గర ఉంది ఈడీ, ఏమన్నా అన్నారంటే, నన్ను ఏమన్నా అన్నారంటే వేస్తాను మీ చేతులకి బేడీ, తోస్తా జైల్లో. ఇదే చేస్తున్నాడు, ఇదే చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ మోడీ ఏంటంటే ఆయన విమర్శించకూడదు, ఆయన ఏం చేసినా మనం ఎదురు తిరిగి మాట్లాడకూడదు. ఆ మోడీ మీ గది దించుదాం, దేశ సంపద కాపాడుకుంటాం అనే నినాదం ఇవాళ మేడే సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ ఇస్తూ ఉంది. కాబట్టి కార్మిక సోదరులందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలని మనం తిప్పికొడదామని చెప్పని, దానికంతా ఐక్యంగా ఉండాలని చెప్పని సందర్భంగా కార్మికులకి మరోసారి విజ్ఞప్తి చేస్తాను.